విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇప్పటికే విభజన హామీలు నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అనే అంశం మీద ఒక ఆందోళన సాగుతున్న నేపథ్యంలో చాలా అంశాలకు సంబంధించి భారతమాల ప్రాజెక్టులో అమరావతి అనంతపురం పూర్తిగా కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి, ఆ రహదారి గల్లంతయిందన్నది. ఉత్తరాదికి మాత్రం అందులో పెద్దపీట వేశారు, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు. 14వ ఆర్థిక సంఘంలో అడ్డగోలు లెక్కలో లేకపోతే తప్పుడు అంచనాల వల్ల దాదాపు 100,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుంది 5 ఏళ్లలో. దీన్ని సరిచేయమని రాష్ట్రం అభ్యర్థించినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. జీఎస్టీ వల్ల నష్టపోతున్నటువంటి రాష్ట్రాలకు ఇస్తానన్నటువంటి ఆ నష్టాన్ని భర్తీ చేస్తాం, పరిహారం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. ఐజీఎస్టీ మాత్రమే చెల్లించింది, పరిహారం ఊసే ఎత్తటం లేదు, అడిగినా ఇవ్వట్లేదు. 75,000 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి ధోలేరా ప్రాజెక్టు ఏదైతే నగరం ఉందో అది, దాని మీద కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. పైగా అమరావతి గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఇక కాకినాడలో ఏర్పాటు చేయాల్సినటువంటి రిఫైనరీ కేంద్రం తీసుకెళ్లిపోయింది, మహారాష్ట్రలోని రత్నగిరికి తరలిపోయింది, అరాంకో కంపెనీ ఏర్పాటు చేయాల్సింది. ఇవి కాకుండా దాదాపు 20 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి దాదాపు 3-4 ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఇప్పటి వరకు వినతి పత్రాలకు సంబంధించి. ఇన్ని అంశాల్లో ఇంత చూసి చూడనట్టుగా పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తుండడం రాష్ట్రం మీద కక్ష సాధింపు అనేటటువంటి ఆరోపణ వస్తుంది, ఏం చెబుతారు ఇవన్నీ? ఈశ్వర్ గారు, ముందుకు 3 అంశాలు మేజర్గా మాట్లాడారు మీరు. 1 సాగరమాల, 2 రిఫైనరీ, 3 ఈ 14 ఆర్థిక సంఘం ద్వారా ఆంధ్రప్రదేశ్కు 1,09,868 రూపాయలు ఒక అంచనా నష్టం జరిగింది అనేటువంటిది. ముందుగా దాంట్లో సాగరమాలకు సంబంధించినటువంటి విషయంలో సరిగ్గా 2 సంవత్సరాల కిందట మన ఏబీఎన్లో కూడా మన విజువల్ చూస్తే సాగరమాల ప్రాజెక్టులు ఈ దేశంలో ప్రకటించిన తర్వాత భారతదేశంలో హైయెస్ట్ బెనిఫిట్ అయ్యేటువంటి స్టేటు ఆంధ్రప్రదేశ్. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించే ఈ ప్రాజెక్టులో రూపకల్పన చేయడం, దాంట్లో 3, 1 పోర్టులు కేంద్రంగా అభివృద్ధి చేసేటువంటిది, కాకినాడ నుంచి మనకు ఏదైతే బంకింగ్ కెనాల్ ఏదైతే ఉందో దాని ఆధునికన సంబంధించి అది ఎక్కడ ఆగలేదు, దానికి సంబంధించినటువంటిది అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడ ఆగలేదు. 2, రహదారులకు సంబంధించిన విషయంలో విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి, విశాఖ ఇండస్ట్రియల్ చెన్నై కారిడార్ సంబంధించినటువంటిది ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్, అది దాన్ని ఎవరు ఆపేది కానీ ఇంకో దగ్గర తరలించేదానికి అవకాశమే లేదు. చెన్నై టు బెంగళూరు ఒక ప్రాజెక్ట్ ఉంది, దానికి సంబంధించినటువంటి విషయంలో అనంతపురం వయా బెంగళూరు సంబంధించింది థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ కింద ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది, దాని కర్నూలు వరకు ఎన్హాన్స్మెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా అడగలేదు. నిర్మలా సీతారామన్ గారు ఇండస్ట్రియల్ కామర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆమె స్వయాన ఆంధ్రప్రదేశ్కి లేఖ రాసి మీరు అనంతపురం నుంచి కర్నూలును కలిపి బెంగళూరుకి ఇవ్వాలనేటువంటిది కేంద్రమే లేఖ రాసింది. కాబట్టి ఇప్పుడు 4 అంశం మీరు అడిగినటువంటి ఒక మేజర్ ప్రాజెక్టులో అనంతపురం అమరావతికి సంబంధించినటువంటి 6 లైన్లు వంపులు లేని రహదారికి సంబంధించినటువంటిది, దానికి సంబంధించి కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయాలి, భూసేకరణ చేసిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీపీపీ మోడల్ ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ సంబంధించిన అధికారులు నియామకం జరిగింది, ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పటి వరకు భూసేకరణ 10 నుంచి 15% కూడా పూర్తి కాలేదు. కాబట్టి భూసేకరణ పూర్తి సేకరణ కూడా మాకంటే అంత భరించలేము, రాష్ట్రం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది, అదేదో మీరే పెట్టుకుంటే బాగుంటుందని ఒక అభ్యర్థన. 2వది వచ్చి 8 లేన్లని 6 లేన్లకి తగ్గించమని చెప్పింది. ముందేమో నేషనల్ హైవేస్ కింద తీసుకుంటామని చాలా ఉన్నాయి. ఒకటి మీరు అడిగిన దానికి మాట్లాడుతా, అనంతపురం అమరావతికి సంబంధించినటువంటి 6 లైన్ల రహదారికి సంబంధించిన విషయంలో అదే నిజంగా మీరు అనుకున్నది కేంద్ర ప్రభుత్వం చేసేది అయితే ఒక విషయాన్ని, ఇప్పటిదాకా ఈ దేశంలో ఉన్నటువంటి 70 సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో నీరు, విద్యుత్తు, భూమి అనేటువంటివి ఏ ప్రాజెక్ట్ అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకునేటువంటి వెసులుబాటు ఉంది, ఆ రకంగానే చేస్తుంటారు. ఇప్పుడు కేంద్రం ఏదైనా ప్రాజెక్టు పెట్టాలంటే కేంద్రానికి చేతిలో భూమి ఏమి ఉండదు, ఒక డిఫెన్స్ చేతిలో ఉన్నటువంటి భూమి తప్ప ఇంకా కేంద్రానికంటూ ఒక భూమి ఎక్కడ ఉండదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటే, రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంటే వాళ్ళకే అధికారం ఉంటుంది. అందుకే ఏ రకమైనటువంటి చట్టం తీసుకొచ్చినా కూడా ఒక ప్రాజెక్టు పెట్టాలంటే భూసేకరణ లేకపోతే జరగదు. కాబట్టి ఈ 6 లైన్ల రహదారికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది 100కి 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని నిజంగా నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు సమాధానం ఉత్పన్నం అవుతుంది తప్ప ఇప్పుడు మనం ఊరికే లేకుండా దాన్ని పేరు మాత్రమే చేర్చారు కానీ మిగతా అన్నింటినీ పేర్లు చేర్చారు, వాటి పక్క నిధులు ఎంత కేటాయించారో చేశారు. ఈశ్వర్ గారు, మనం ఆవుతో ఒక సబ్జెక్ట్ ఉంది, మీరు 3 కీలకమైనటువంటి సూటి ప్రశ్నలు అడిగారు, నేను సూటిగా సమాధానం చెప్తాను, మనం అటు ఇటు తిరిగేది వద్దు ఉంటున్నా. కాబట్టి అనంతపురం అమరావతికి సంబంధించినటువంటి రహదారికి సంబంధించే విషయంలో
రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఒప్పుకుంది, బహిరంగ సభలను ఒప్పుకుంది, రాష్ట్ర ప్రభుత్వం మేము భూసేకరణ చేస్తామని ఒప్పుకుంది. ఇప్పుడు మీరు ఏదో 6 లైన్లు 4 లైన్లు 8 లైన్లు అనేటువంటిది ప్రాజెక్టు వైబిలిటీ మీద ఆధారపడేటువంటిది. ఈరోజు ట్రాఫిక్ సెన్స్ ఎంత ఉంది, ఎన్ని వెహికల్స్ అమరావతికి అనంతపురం నుంచి పోతున్నాయి, ఈ రోజు ఉన్నటువంటి బెంగళూరు హైదరాబాద్ రహదారిని తీసుకుంటే మనకు 4 లైన్ హైవే ఉంది, ఈరోజు అక్కడ ఎంత ట్రాఫిక్ సెన్స్ ఉంది, నిజంగా 6 లైన్ల రహదారి 8 లైన్ల రహదారి ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి భారత ప్రభుత్వం అమరావతి అనంతపూర్కు సంబంధించిన రహదారి విషయంలో కూడా వెనుకడు చేసే ప్రసక్తి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ 10% కూడా పూర్తి చేయలేదు. ఇంకా రిఫైనరీకి సంబంధించినటువంటి అంశానికి వస్తే, మొన్న విశాఖపట్నంలో 11 గంటలకు నేను ఇప్పుడు కావాలంటే ఎవరికైనా మీకు కూడా ఇమ్మట ఇస్తాను, భారత రాష్ట్ర ఉపరాధిపతి వెంకయ్యనాయుడు గారు అన్ని ఆయిల్ కంపెనీలు పిలిపించి అధికారికంగా సమావేశం పెడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే 44,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, ఇది దుష్ప్రచారం మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా బీజేపీ మీద చేస్తున్నాయి. ఇది మహారాష్ట్రకు, ఇంకో దేశానికి, ఇంకో రాష్ట్రానికి ఎక్కడ తరలిపోదు, కాకినాడలోనే ప్రారంభమవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి అధికారికంగా లేఖను భారత రాష్ట్ర ఉపరాధిపతి వెంకయ్యనాయుడు గారికి ఆయిల్ కంపెనీలు పంపడం జరిగింది. కాబట్టి ఇది ఒక పెద్ద దుష్ప్రచారం మాత్రమే. ఆయిల్ కంపెనీలు వచ్చేది అక్కడ రిఫైనరీ చేసేది ప్రైవేట్ సంస్థ, బయట అరబ్ దేశం నుంచి వచ్చేటటువంటి ఒక కంపెనీ చేస్తుంది, దానికి సపోర్ట్ ఇక్కడ రిఫైనరీ మాత్రమే చేస్తుంది, అది మిగతా వ్యాపారం చేయదు. దానికి భారత సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి అండదండలకు. అవును, ఓఎన్జీసీ. ఒక్క నిమిషం, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశం నేను చెప్తుంది కాదు, ఇది భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మొన్న విశాఖపట్నం వచ్చినటువంటి పర్యటనలో అటు నుంచి ఢిల్లీకి పోయిన తర్వాత భారత ఉపరాష్ట్రపతి మీడియాతో షేర్ చేసుకున్న విషయాన్ని నేను చెప్తున్నా. కాకినాడలో రిఫైనరీ ఈ ఆర్థిక సంవత్సరంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో 10,000 కోట్ల రూపాయలు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిపోతుంది. అక్కడ నుంచి రిఫైనరీ ఎక్కడ వెళ్ళదు, ఇది ఊరికే దుష్ప్రచారం మాత్రమే. నేను అధికారికంగా కూడా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అధికారికంగా చెప్తున్నా నేను, ఆంధ్రప్రదేశ్లోని రిఫైనరీ ఉంటుంది, ఈ ఆర్థిక సంవత్సరంలో 11,000 కోట్లు కడతాయి. మీరు చెప్పినట్లే, ఏది ఈ 44,000 కోట్ల ప్రాజెక్టు సంబంధించి మీరు చెప్పినట్లే ఖచ్చితంగా ఐఎన్జీసీ, ఓఎన్జీసీ, ఎక్స్పీసీసీ, ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి సహకారంతోనే ఇక్కడ జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మధ్యలో వస్తే ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి సహకారం తీసుకుంటారు తప్ప ఈ ప్రాజెక్టు ఎక్కడికి వెళ్ళేది ఒక దుష్ప్రచారం మాత్రమే. మీరు మిగతా కూడా మాట్లాడారు, దాంతో పాటు మీరు లెక్కలు కూడా చెప్పారు, ఆర్థిక సంబంధించినటువంటి లెక్కలు కీలకంగా మాట్లాడారు, అంటే అన్ని ఒకేసారి తీసుకున్నాను, ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నవి అని చెప్పడం కోసం దాని గురించి. కాబట్టి ఇది ఒక దుష్ప్రచారం మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో రిఫైనరీకి సంబంధించింది ఎక్కడ తరలిపోలేదు, ఊరికే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని అడ్డుకునే దానికోసం, దుష్ప్రచారం చేసే దానికోసం చేసిన అభివృద్ధిని కూడా కొందరు చెప్పుకోలేక బీజేపీ మీద నిందలేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఏదైనా తరలించినట్టు ఆధారం ఉంటే చూపిమనండి. నేను ఏబీఎన్ సాక్షిగా నేను ఆధారాలు బయట పెడతా, ఎక్కడ తరలి ఆర్థిక సంవత్సరంలో 11,000 కోట్ల రూపాయలు ఈ పెట్రోలియం కారిడార్ కింద పనులు జరుగుతాయి, కాకినాడలో జరుగుతుంది. ఇంక ఇంతకంటే అనుమానం లేదు, ఊరికే ఏదో బీజేపీ మీద దుమ్మెత్తి పోసి అభివృద్ధిని అడ్డుకునే దానికోసం ఈ ప్రచారం చేస్తామంటే చేసుకోండి, మేము చేయగలిగింది ఏం లేదు. ప్రజలైతే ఈ రోజు కాకపోతే రేపైనా నమ్ముతారు కదా, వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్, అన్నీ చేస్తున్నామని చెబుతూనే రాష్ట్రానికి ఇస్తామన్నటువంటి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా లేదు, ఇదే విషయాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్తామని బీజేపీ చెబుతోంది. ఏం చెప్తారు ఉమగారు? ఓ ఈశ్వర్ గారు, 4 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కేంద్రం కానీ ఇదే వైఖరితో రేపో మాపో ఎల్లుండో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఏం చేశారో సాక్షాత్తు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారే ఈ 4 సంవత్సరాల్లో ప్రత్యేకంగా 12,500 కోట్లు ఇచ్చామని చెప్పి ఆయనే ప్రకటించారు. ఇంకా భారతీయ జనతా పార్టీ నాయకులు నిన్న హరిబాబు గారు ఇక్కడ విజయవాడ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి రైల్వే జోన్ గురించి, స్పెషల్ ప్యాకేజీ గురించి, వెనుకబడిన జిల్లాల గురించి ఇదిగో అదిగో అంటా ఉన్నారు. నిన్న కూడా మాట్లాడుతూ ఏదో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమన్నాం, వాళ్ళని పెట్టుకోలేదు, పెట్టుకోకపోవడం వల్ల ప్యాకేజీ నిధులు ఇవ్వలేకపోతా ఉన్నాం, దానికి అది తీసుకుంటే ప్రత్యేక హోదా అనే డైల్యూట్ అవుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ మేమేం అడుగుతున్నాం అంటే, ఆ రోజు 8 సెప్టెంబర్ నాడు అరుణ్ జైట్లీ గారు స్పెషల్ అసిస్టెంట్ మెజర్ అని ఒక ప్యాకేజీని అనౌన్స్ చేసి, ఆ అనౌన్స్ చేసిన రోజున ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోవాలి మీరు, ఇది పెట్టుకుంటేనే వస్తుంది అని ఆ రోజు ఏం చెప్పలే ఆయన. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా లేదని అంటున్నారు. అదే అంటున్నా, అంత పచ్చి అబద్దాలు ఇవన్నీ కూడా ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమయ్యేటట్టు 2016 సెప్టెంబర్ 8 ఆ రోజు రాత్రి పూట 11 గంటలకు సుమారుగా ప్రకటించినప్పుడు
స్పెషల్ స్టేటస్ కి ఈక్వలెంట్ గా స్పెషల్ అసిస్టెంట్ మెజర్ తీసుకొని క్యాల్కులేషన్ చేసి మొత్తం ఇస్తున్నామని చెప్పి ఆ రోజు ప్రకటించారు. సరే, మీరు ఇంకా 2014 ఆర్థిక సంఘం 14th ఫైనాన్స్ కమిషన్ ఏ రాష్ట్రాలకు కూడా స్పెషల్ స్టేటస్ ని రెన్యూవల్ చేయిద్దంది, ఆ బెనిఫిట్స్ ని రెన్యూవల్ చేయిద్దంది కాబట్టి మేము ఇది ఇస్తున్నామని చెప్పి అన్నారు. కానీ ఎంత మోసం చేశారంటే వీళ్ళు ఆ స్పెషల్ అసిస్టెంట్ మెజర్ కింద ఏదైతే 16,500 కోట్లు లేదంటే 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటియో ఏది ఈ రాష్ట్రానికి ఈ 2 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా ఇవ్వలా. అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ భారతదేశంలో ఏ రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ బెనిఫిట్స్ రెన్యూవల్ చేయొద్దని చెప్పి అని పచ్చి అబద్ధం ఆడి 11 ఈశాన్య రాష్ట్రాలకి మళ్ళా అడిషనల్ గా 10 సంవత్సరాల పాటు మొన్న మార్చి 21వ తారీఖు నాడు కేబినెట్ లో తీర్మానం చేసి వాళ్ళందరికీ సేమ్ స్పెషల్ ఇన్సెంటివ్స్, స్పెషల్ స్టేటస్ లో ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ అన్నింటిని కూడా 10 సంవత్సరాలు రెన్యూవల్ చేశారు. మేమే అడుగుతున్నామంటే ఈ ఆంధ్రప్రదేశ్ కూడా అదే అంశాలు కదా ఆ రోజు బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది, ఆ రోజు బైఫర్గేషన్ యాక్ట్ అప్పుడు జరిగినటువంటి మాటలు కానీ, అలాగే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ఇస్తానంటే కాదు మేము అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పింది. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో 11 సభల్లో అటెండ్ అయ్యి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట అంటే ఒక జాతీయ పార్టీ ఒక ప్రధానమంత్రి అభ్యర్థిగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తే ఇంక ఎవరు నమ్మాలి ఈ రాష్ట్ర ప్రజలు? ఈ రాష్ట్రంలో ప్రధాన అత్యున్నత రాజ్యాంగంలో అత్యున్నత వ్యవస్థ పార్లమెంట్ లో అలాగే రాజ్యసభలో అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఇచ్చిన మాటని ఇవాళ ఏదో కుంటిసాకులు చెప్పి స్పెషల్ స్టేటస్ తో పాటు 18 అంశాలని ఇవాళ కప్పదాటి వైఖరిగా మాట్లాడుతూ ఈ సాగర్మాల విశాఖ ఇండస్ట్రియల్ జోన్ కానీ, కోస్టల్ కారిడార్ కానీ, అలాగే భారతమాల ప్రాజెక్టుల్లో కానీ ఎన్ని కూడా కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ స్టూడియోల్లోనో పత్రికా ప్రకటనలోనే మాట్లాడుతున్నారు తప్పితే ప్రజల్లోకి కూడా వెళ్తామంటున్నారు కదా, ప్రజల్లోకి కూడా వెళ్తామంటున్నారు, ప్రజల్లోనే తెలుసుకుంటామండి. ఉమా గారు, మేము ఉమా గారు మీకు ఏమేం ధరో ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ఉమా గారు మీకు చిన్న ప్రశ్న అడుగుతున్నాను, శాసనసభ్యుడు మీ దగ్గర చాలా సమాచారం ఉంటుంది. చిన్న ప్రశ్న, మేము ఇప్పటికీ 4 రకాల లేఖలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగంగా విడుదల చేశాము, మీరు ఎందుకు పారిపోతున్నారు? అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రము, కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెప్పింది వాస్తవం కాదు, హరిబాబు గారు రాసిన లేఖలు అని మీరు ఎందుకు శ్వేత పత్రం విడుదల చేసి భయపడుతున్నారు? 4 ఏళ్ళు కేంద్రం డబ్బులు లేదు కదా, ఒక శ్వేత పత్రం విడుదల చేయండి. ఒక శ్వేత పత్రం విడుదల చేయండి, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు పారిపోతున్నారు? 4 సంవత్సరాలు మోసం చేశారు, ఎందుకు భయం మీకు ఉంటుంది? మీ ఆర్థిక శాఖ మంత్రి ద్వారా 4 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాని మీద మేము లేఖలు రాశాము, విడుదల చేశాము, దాని మీద మీరు ఎందుకు శ్వేత పత్రం విడుదల చేయలేదు? దానికోసం ప్రత్యేక మోడీ ఇవన్నీ ఊరికే రోజు అవకతలు చెప్పకుండా బీజేపీ బీజేపీ ఏమీ లేదు, బీజేపీకి ఇచ్చింది బీజేపీ లేఖ బయట పెట్టాము, ఇచ్చింది అసెంబ్లీ అందరు అసెంబ్లీలో చెప్పారు కదా, మీరు చెప్పడం లేదు సమాధానం అసెంబ్లీలో వచ్చింది కదా. ఈశ్వర్ గారు, ఎందుకు నా దగ్గర స్టేట్ అబద్ధాలు కూర్చొని టీవీలో గుట్టల గుట్టల అబద్ధాలు కూర్చొని ఈ డిబేట్ లో మాట్లాడుతూ ఎందుకు చేస్తామంటే ప్రజలు నమ్మరు, నవ్వుకుంటున్నారు వీళ్ళ పేపర్లు చూసి తెలుగుదేశం వాళ్ళవి. ఒకటే ఒక ప్రశ్న, మీరు బీజేపీ మీకు అనుభవం, ఒకటే ఒక ప్రశ్న 30 సెకండ్లు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన లెక్కల మీద మేము ఇప్పటికీ 10 లేఖలు విడుదల చేశాము, నిన్ను 32 పేజీలు విడుదల చేశాము, మాది మీరు తప్పు అంటున్నారు, ఊరు చెప్తాం అంటున్నారు, మేము ఒకటే ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాం, ప్రభుత్వం అమిత్ షా లేక నిన్నటి హరిబాబు గారు ఈ 3 లేఖ మోసం, మీరు శ్వేత పత్రం విడుదల చేసేటువంటి మీకు నిజాయితీ చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీకి చీఫ్ సెక్రటరీ ద్వారా కేంద్రం ఇచ్చిన లెక్కలు బయట చెప్తారు అబద్ధాలన్నా. రైట్, ఇదే ఇదే రైట్ రైట్, ఎందుకంటే భవిష్యత్తులో ఏపీ ప్రాజెక్టులు మీరు చేయలేని అసమర్థత, ప్రభుత్వానికి చట్టం పేరు మోసాలు బయటకు వస్తాయి,
కాబట్టి రాజకీయ ఆయన వేసిన పథకాలు ఏవైతున్నా దాంట్లో మీరు పడిపోయారు. బీజేపీ ఎలక్షన్లు పోవాలనుకుంటున్నారు, మీకు దమ్మో ధైర్యమో ప్రభుత్వానికి చిత్తశుద్ధి విడుదల చేస్తున్నారు. ఇవాళ మీకు ఎలాగో ప్రజల్లో తిరిగే ఇది లేదు కాబట్టి శ్వేత పత్రం విడుదల చేస్తుందా అన్నది ఒకటి అయితే, రెండోది ఇప్పటికే అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. రైట్ రైట్, ఆ క్వశ్చన్ తీసుకుంటాం. ఎస్, ఆ క్వశ్చన్ అడుగుతున్నా. శ్వేత పత్రం విడుదల, ఎస్ ఎస్, ఆ ప్రశ్న, ఎస్, శ్వేత పత్రం విడుదల చేస్తారనేది ఒకటి అయితే, రెండోది భవిష్యత్తులో ఏపీ ప్రాజెక్టులు ఇప్పుడున్నటువంటి పెండింగ్ ఉన్నాయి. ఆ ప్రశ్న కూడా, ఆ ప్రశ్న కూడా, ఆ ప్రశ్న, ఆ ప్రశ్నతో పాటు ఇంకో ప్రశ్న రెండింటికి కూడా. రైట్, ఆ ప్రశ్న మీరు అడిగారు కదా, ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అటకెక్కుతాయా పట్టాలు ఎక్కుతాయా దానిపైన కూడా చర్చిద్దాం. టీడీపీ శ్వేతపత్రం విడుదల చేస్తుందా ఏం చెబుతుందా సమాధానం కూడా తీసుకుందాం. రైట్ రైట్, విజయబాబు గారితో